సార్ నమస్కారం నమః సార్ ఇప్పుడు కొంతమంది బిజిన మార్కెటింగ్ చేసేవాళ్ళు ఉంటారు మార్కెటింగ్లో కొంతమందికి అవుతుంది కొంతమందికి అవ్వదు ఆ మార్కెటింగ్లో ఎప్పుడైతే డల్ అవుత అవుతుంటుందో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా సార్ మార్కెటింగ్కి వాస్తులో ఒక గొప్ప విషయం ఉందండి వాస్తులో వాస్తులో ఖచ్చితంగా ఒక మంచి పాయింట్ ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది అంటే వాస్తు శాస్త్రంలో తూర్పు భాగం తెలుసు కదా ఈస్ట్ ఈ సూర్యుడు ఉదయించే ప్రదేశం ఈస్ట్ సెంటర్కి అండ్ ఆగ్నేయానికి ఆగ్నేయం అంటే మనం పొయ్యేది పెట్టుకుంటాం వంట వండుకుంటాం సౌత్ ఈస్ట్ అంటారు దాన్ని ఈ రెండిటికి మిడిల్ పాయింట్ తీసుకోవాలి ఓకే అయితే తీసుకునేటప్పుడు ఎట్లా తీసుకోవాలంటే పర్ఫెక్ట్గా కంపాస్ పెట్టుకొని చూడాలి మీకు నార్త్ ఇక్కడ ఉందా కొంచెం అటు పోయిందా ఇటు పోయిందా అని చూసుకొని ఆ పాయింట్ని గుర్తించాలి ఫస్ట్ ఆ పాయింట్ని గుర్తించి ఆ పాయింట్ ఎక్కడి వరకు వస్తుంది అంటే మనం బ్రహ్మస్థానం నుంచి ఆ పాయింట్ సరిగ్గా అట్లా స్ప్రెడ్ అవుతుంది అక్కడ ఫస్ట్ ఏవైనా పాడైపోయిన వస్తువులు కొంతమంది మనం పెడుతుంటాం ఇంట్లో ఏదో మిషన్ పాడైపోయింది తీసుకెళ్ళి అక్కడ పెడతారు కాకపోతే ఇంకేదైనా సరే అక్కడ గోడ క్రాక్ వస్తుంది లేదా రివర్స్ కలర్స్ ఉంటాయి ఒక్కోసారి అక్కడ ఇట్లా ఏదో డిఫెక్ట్ చేస్తాం మనం తెలియకుండా అలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ అక్కడ నుంచి తొలగించాలి కొంతమంది ఏం చేస్తారు ఇంట్లో ఇరిగిపోయిన కూర్చో ఉంటుంది తీసుకెళ్ళి అక్కడ పెడేస్తాడు మనం అంటే ఏముంది ఇరవై కుర్చీ కూర్చి కదా అక్కడ పెట్టేసామనుకుంటాం అనుకుంటాం పైన కుర్చీ దేనికి ప్రతీక కూర్చోవడానికి పనికిరాని కూర్చొని అక్కడ పెట్టేవారు కూర్చోవడానికి పనికిరాని కూర్చో ఉన్నప్పుడు మీకు సుఖాన్ని ఇస్తుంది అది అంటే ఏంటి ఆ డైరెక్షన్ ఎలాంటిదంటే దదిమంతన మందిరం అంటారు దాన్ని అంటే ఏంటి నువ్వు గనక రీసెర్చ్ చేసి కరెక్ట్గా దాని పట్టుకోగలిగితే నీకు ఒక మంచి పాయింట్ దొరుకుతుంది అక్కడ అయితే డీప్ థింకింగ్ రీసెర్చ్ డీప్ థింకింగ్ ఇట్లాంటి ప్రదేశం అది అటువంటి ప్రదేశంలో ఒక వస్తువు పెట్టడం ద్వారా చక్కటి ఫలితాలు వస్తాయి ఏమిటది కుందేలు బొమ్మ ఉంటుంది మీరు చూసారు ఎప్పుడైనా కుందేళ్ళు ఉంటాయి అలా రెండు జంట కుందేళ్ళు ఉన్నటువంటి బొమ్మని అక్కడ పెట్టాలి ఆ పాయింట్లో పెట్టాలి ఓకే ఆ పాయింట్లో కనుక పెట్టినట్లయితే మీరు మార్కెటింగ్లో కుందేలుకున్నటువంటి స్వభావం ఏంటో తెలుసా మీకు చెప్పండి సార్ కుందేలు చూడండి ఎప్పుడైనా అది స్వరంగం చేసుకుని వెళ్తుంది లోపలికి అవును పిల్లల్ని కూడా అక్కడే దాచిపెడుతుంది మట్టిలో కప్పెడుతుంది అది మొత్తం మూసేసి మళ్ళీ మనకు తెలియదు అసలు అక్కడ దేవుంది అనేటువంటిది ఆ బొమ్మ అక్కడ పెట్టడం వల్ల మార్కెటింగ్ స్ట్రాటజీస్ బ్రహ్మాండంగా పెరుగుతాయి అయితే అక్కడ ఆ పార్ట్లో గ్రీన్ కలర్ ఏదైనా ఒకటి కలర్లాగా వచ్చేలా చేసి కుందేలు బొమ్మను అక్కడ పెట్టాలి నేను ఇందాక చెప్పినటువంటి ఇవి ఫస్ట్ జాగ్రత్త తీసుకోవాలి మీరు ఖచ్చితంగా మీరు చూడొచ్చు ఎవరికైనా సరే మార్కెటింగ్ మాకు సరిగ్గా లేదండి మార్కెటింగ్ టీమ్ సరిగా లేదు ఆ బొమ్మ పెట్టి జోన్ మీకే తెలుస్తుంది ఎందుకంటే దానికి ఉన్న ఆ ప్రకృతిలో ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క ప్రాణికి ఉన్నటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ జోన్లో ఉన్నటువంటి దేవతా స్వరూపానికి కనెక్ట్ అవుతుంది ఓకే అది ఇస్తుంది రిజల్ట్ అని అక్కడ సార్ ఇంకోటి ఇప్పుడు మీరు చెప్తున్నారు వాస్తు ప్రకారము బ్రహ్మస్థానం తీసుకొని ఈశ్వన్యము ఆగ్నేయము సార్ కొంతమందికి తెలియదు వాటి గురించి అవును తెలియదు మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే మీరు వెళ్ళి చేసిందేమో ఉందా సార్ అంటే గా అక్కడ ఉండి చూపిచ్చిందేమో ఉన్నాయి 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 చేసిన ఈ కుందేలు విషయంలో కూడా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రెండు కంపెనీస్ ఉన్నాయి అందులో ఒక మంచి పొజిషన్లో ఉంది అంటే వాళ్ళ టీంకి కొత్త పార్టీస్ని పట్టుకుని కావాలి వాళ్ళకి అవును అప్పుడు నన్ను అడిగితే ఇది బెటర్ అంటే అసలు మీ నంబరు వన్ పర్సెంట్ కూడా ఆలోచించాలి ఇది పెట్టడం వల్ల వస్తుందా లేదా అని అవునా అండి అని పెట్టేసింది ఎట్లా పెట్టింది బొమ్మలు కూడా పెట్టలేదు జస్ట్ ఒక స్టిక్కర్ అంటించింది గోడకు ఒక ప్రింటౌట్ తీసుకొని నెట్లో పోయి కొడితే కుందేలు బొమ్మను కొడితే వస్తుంది మనకి గూగుల్లోకి వెళ్తే ఇంట్లో ప్రింటర్ ఉంది ఓ ప్రింటర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టింది నాకు పెడుతున్న విషయం కానీ వినేసి ఊరుకుంది నేను ఏదో అలా చెప్పేశాను ఆ పెడతాదన్న విషయం కానీ నాకు కూడా ఐడియా లేదు అసలు అది పెట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పింది నానాజీ గారు మీరు మొన్న ఒకసారి అన్నారు చూసారా ఇట్లా మార్కెటింగ్ దాంట్లో ఇబ్బంది ఉందంటే అక్కడ పెడితే బాగుంటుందని నాకు నిజంగా విచిత్రంగా అసలు బలి వస్తున్నాయండి అన్నది ఏదైనా ఉన్న వాస్తు కరెక్షన్ చేసేటప్పుడు మనం ఏదైనా ఒక ఒక బొమ్మ సంథింగ్ ఏదైనా పెడతాం పెట్టేటప్పుడు మీకు వన్ పర్సెంట్ కూడా ఇది అవుతుందో అవ్వదో ఇది నిజమో కాదో ఇట్లాంటివి డౌట్ పడక నమ్మకంగా నమ్మకంగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఎంత ఫాస్ట్గా ఎంత క్లియర్గా ఎంత అప్రోచ్బుల్గా మనం ఆ పని చేస్తామో రిజల్ట్ కూడా అట్లాగే వస్తుంది అంతేగాని దాన్ని మళ్ళీ పది మందికి చెప్పి ఇది పెట్టమన్నారు పెట్టచ్చు లేదా అని అనుకోండి ఎందుకంటే ఒక ఒక ప్రింట్ తీసి పెట్టుకునేది దానివల్ల మీకు పోయేది ఏం లేదు ఏం లేదు కానీ దాని రిజల్ట్ మీరు చూడొచ్చు తర్వాత లేదు మంచి త్రీడీ బొమ్మ పెట్టుకుంటాను ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తాయి అక్కడ చక్కగా అక్కడ బొమ్మ అయితే ఒక టేబుల్ లాగా లేకపోతే షెల్ఫ్ ఉంటే అక్కడ పెట్టుకున్నట్లయితే ఖచ్చితమైన రిజల్ట్స్ వచ్చే వాళ్ళకి అక్కడ దాని తర్వాత వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళే చెప్పడం వాళ్ళు కూడా పెట్టుకోవడం ఇలాంటివి చాలా చాలా జరుగుతుంటాయండి మనం వాడు చెప్తాం కదా వాళ్ళకి వర్కౌట్ అవుద్ది అయితే ఇక్కడ ఏంటంటే ఆ ఆ డైరెక్షన్ కాకుండా నార్త్ డైరెక్షన్ ఎట్లా ఉందో కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు కొత్త అవకాశాలు నార్త్ డైరెక్షన్ కూడా ఇస్తుంది సో నార్త్ అండ్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఈ రెండూ మనం ఖచ్చితంగా చూడాలి చాలామంది ఇళ్ళకి మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటారంటే అక్కడ నేను చాలా కేసెస్లో నేను చూసింది ఆ డైరెక్షన్లో ఆల్మోస్ట్ కిచెన్కి బె హాల్కి మిడిల్ పాయింట్ అవుద్ది ఆల్మోస్ట్ అక్కడ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇష్టం వచ్చిన బొమ్మలు పెట్టేస్తుంటారు అక్కడ ఇష్టం వచ్చిన బొమ్మలు పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఆ బొమ్మ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో అది పోస్టర్ రూపంలో కావచ్చు లేకపోతే డీ బొమ్మలో ఉన్న రూపంలో కావచ్చు దాని ఎఫెక్ట్ విల్ డీప్ ఇన్ అండర్స్టాండింగ్ మీద పడుతుంది ఓకే ఇప్పుడు ఉదాహరణకి అక్కడ ఏదైనా ఒక క్రూరమైన బొమ్మ ఉందనుకోండి ఉదాహరణకి మీ ఆలోచన విధానంలో డీప్గా ఎంతసేపు క్రూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి మీ ఆలోచనలు ఒక పులుంది ఉదాహరణకు అక్కడ పులి బొమ్మ కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకోవాలి చెప్తాను నేను మీకు తర్వాత అది కొన్నిటికే పెట్టుకోవాలి అన్నిటికీ కాదు పులి బొమ్మలు సింహం బొమ్మలు ఇవన్నీ ఏంటంటే రాజులు పెట్టుకోవాలి అంటే రాజులు అంటే ఖచ్చితంగా రాజరికం వెళ్తున్న రాజులనే కాదు మీరు ఒక లీడింగ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఒక దాంట్లో ఒక తయనీర్గా వెళ్దాం అనుకుంటున్నారు ఒక లీడర్ అవ్వాలనుకుంటున్నారు దానికి స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది లయన్ పలానా ప్రదేశంలో ఉండాలి కత్తి పెట్టుకుంటారు కొంతమంది మీ అబ్జర్వ్ చేశారు ఇలాగ తల్వార్స్ పెట్టుకుంటుంటారు అది కూడా కొన్నిటికి చెప్పారు అట్లా స్పెసిఫిక్గా తెలుసుకొని పెట్టాలి అంతేగాని ఇక్కడ దెబ్బ తగిలిందండి తీసుకెళ్ళి ఇక్కడ ఆయింట్మెంట్ రాశారు ఇక్కడ దెబ్బ తగ్గుతుందా తగ్గదు మనం చూసేటువంటి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఏదైతే ఉందో కంపాస్ పెట్టి ఎగ్జాక్ట్లీగా ఈ కోనకు వచ్చిందని మనం ఒక లైవ్ ప్రోగ్రామ్ చేసాం లైవ్ది అది అలా పనిచేస్తుంది అంతేగాని ఇక్కడ దెబ్బ తగిలితే ఇక్కడ కట్టేసేసి ఇక్కడ కుట్లేసేస్తే ఏం లాభం ఇక్కడ సేమ్ అంతే అది కూడా ఆ రకంగా ఖచ్చితంగా పనిచేస్తుంది మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు చాలామంది అడుగుతున్నారు సార్ కొంతమంది అంటే ఇప్పుడు మనం గ్రూప్లో కొంతమంది యాడ్ అయిన తర్వాత గురుగారు వచ్చి మాన్యువల్గా మాకు వాస్తు చూడగలరా చూస్తారా అని చెప్పేసి అడుగుతుంటాను బట్ అదేంటంటే దూ దగ్గర మనకు సిటీలో ఉంటేనేమో మనం వెళ్ళి చూస్తామండి ఎక్కడో ఉంటే మాత్రం వాళ్ళు ప్లానింగ్ పంపించాల్సి వస్తుంది ఇప్పుడు యుఎస్ కంట్రీస్ నుంచి కూడా వస్తుంటారు వాళ్ళకి ఏంటంటే అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి నార్త్ డిగ్రీస్ చూడడానికి రావాలి నార్త్ ఎన్ని డిగ్రీస్ తిరిగింది అని పర్ఫెక్ట్గా చూడటం వస్తేనే వాళ్ళు పంపించగలిగితే అప్పుడు ప్లాన్ పంపించగలిగితే ప్లాన్ మీద కూడా చెప్పవచ్చు మనం వెళ్లకుండా కూడా ప్లాన్ మీద కూడా చెప్పచ్చు ప్లాన్ మీద కూడా చెప్పొచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ప్లాన్ పర్ఫెక్ట్గా ఉండాలి ఏదో కొంతమంది ఎలా పంపిస్తుంటారంటే ఏదో ఇప్పేంతా ఏదో అలా అలా గీసేసి పంపించేస్తారు చూడండి సార్ అట్లా కుదరు అట్లా కుదరు అన్నీ ఎగ్జాక్ట్లీగా ఇంట్లో ఏది ఉందో అది ఎగ్జాక్ట్లీగా ప్లానింగ్ ఉండాలి ఎగ్జాక్ట్లీ నాట్ డిగ్రీస్ ఉండాలి ఇంకా వీలైతే ఇంట్లో వీడియో దాంతోపాటు ప్లస్ ఇంట్లో వీడియో అయిన ఫొటోస్ ఉంటే ఏమవుద్దంటే మనకి అంటే ఇంట్లో ఎక్కడేం పెట్టుకున్నారు వాళ్ళకి తెలియదు ఇక్కడ రాంగ్ అని తెలియకుండా ఏదో పెట్టేసుకుంటారు అది కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే వాస్తవం అనేటువంటిది వస్తువుతో కూడినటువంటిది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకొని రెమెడీ చేసుకుంటే ఖచ్చితంగా మార్కెటింగ్ స్కిల్స్ పెరుగుతాయి వీళ్ళకి కూడా మార్కెటింగ్ అందరికి ఇచ్చా ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరికి మార్కెటింగ్ స్కిల్ అనేది మొత్తం కంపెనీస్కి మార్కెటింగ్ మెయిన్ పట్టు సార్ అదే మెయిన్ అదే కదా సార్ అందుకే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ మార్కెటింగ్ టీం తీసుకున్న తర్వాత వేరే టీం తీసుకుంటారు అంతే కదా చాలా థ్యాంక్ యూ సార్ శ్రీమాత్రయన మహా